సేవకు మారు పేరు రాపర్తి జగదీష్ బాబు. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ కు విచ్చేసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దంపతులు, ఎమ్మెల్యే కోల లలిత కుమారి. వివరాలు చూసుకుంటే సమాజంలో దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో అవసరమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బుధవారం శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎస్కోడ్ ఎమ్మెల్యే కోల లలిత కుమారి పాల్గొన్నారు. ముందుగా వచ్చిన అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దివ్యాంగులకు కాళ్ళు చేతులు పంపిణీ చేశారు. పిల్లలకు వినాయక విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం భజన బృందానికి చీరల పంపిణీ చేశారు. అదేవిధంగా వచ్చిన ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ లీడర్ ఆఫ్ బెనారస్ హిందీ యూనివర్సిటీ రాకేష్, డిఎంఎన్హెచ్ఓ ఎస్ భాస్కర్ రావు, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గొర్రపల్లి రాము, ఎస్కోడ మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, తెలుగు యువత మండల అధ్యక్షులు కోరుబిల్లి ఉపేంద్ర, నక్కరాజు చినరాము, విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను, మాజీ సర్పంచ్ వీరోత శివాజీ, మాజీ ఎంపీడీసీ బాలకృష్ణ జగ్గారావు మరియు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర, గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ బృందం తదితరులు పాల్గొన్నారు. నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారంటే జగదీష్గా తల్లిదండ్రులకి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. జీవితాంతం వారికి పాదాభరణం చేయవలసిన అవసరం కూడా ఉంది. ఒక బిడ్డ తన ప్రవర్తనతో, తన చేతలతో, తన మనసుతో ఏవైతే సొసైటీకి మంచి పనులు చేస్తారో బీజం వేసేది ముందుగా తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఆలోచనలే ఆ బిడ్డ ఖచ్చితంగా ముందుకెళ్ళడం నేను బాగా నమ్మే విషయాలను చెప్పాలి. ఈరోజు తల్లిదండ్రులు కూడా జగదీష్ గారు పేరు పెట్టడం కూడా చూడండి. జగదీష్ గారు లోకమంతా కూడా జగం, వారు ఎక్కడ కూడా వెళ్ళినా సరే ఆ ప్రేమ అభిమానాలు పొందే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈరోజు కార్యక్రమం చేయడం అనేది మన నియోజకవర్గంలో ముఖ్యంగా మంగళపాలెం గ్రామంలో సోదరుల కుటుంబం 27 ఏళ్ళ నాటి నుండి ఇది చిన్న విషయం కాదు. సమాజంలో ఇవాళ మన కుటుంబాలనే ఒక్కసారి చూస్తే మన పిల్లలే మనం చేయట్లేని రోజులు వచ్చాయి. ఆయన ఏం ఆశించి సేవ చేస్తున్నారు మన ఒక్కసారి ఆయన గురించి, సోదరులు జగదీష్ బాబు గారి గురించి మనం ఒక్కసారి మాట ఆయన్ని మనసులో కలిస్తే ఏంటి. మన పిల్లలే గ్లాస్తో నీళ్ళు తిండర్రా అంటే అబ్బా కాలు పీక్కున్నాయమ్మా మీరు వెళ్ళి తీసుకోవచ్చు కదా అనే రోజుల్లో వృద్ధ తల్లిదండ్రులు కొత్తగా చదువుతున్నారా పళ్ళేమన్నా కొనుక్కు రెండు ఇక్కడ పాప చూస్తే నాకు ఇది రెండోసారి చూస్తున్నాను. తన మనోధైర్యం ఆయన ఇచ్చిన ధైర్యానికి ఆ పాప బాబు ఎడంచేయలేదా పాపకు చూడండి. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.